वेलकम बैक टू मानपाटी किचन एंड ब्लॉग्स इवाल नेनु प्रॉन्स करी चेस्तुन्नानंडि अंदर की प्रॉन्स करी वच्चु गनी नेनु एला चेस्तानने मीतो शेर चेसुकुंदामनि नेनु ई वीडियोनि शूट चेस्तुन्नानु ना वीडियोस एवरैते चूस्तुन्नारो ना वीडियोस गनुक नच्चिनट्टयिते लाइक चेयंडि शेर चेयंडि सब्स्क्राइब चेयंडि अलागे मी फ्रेंड्स अंदरिकी शेर चेयंडि प्लीज 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 सब्स्क्राइब टू मै चैनल इंका मनं प्रॉन्स करी एला चेयालनेदि स्टार्ट चेसेद्दामा ओके देन मुंदुगा नेनु ओक 250 ग्राम्स अंडी पाव किलो प्रॉन्स तीसुकुन्नानु अवि उप्पु निम्मकाय तोनी नीस्वासन लेकुंडा फुल्गा वाश चेसुकोवालंडी वाश चेसुकोनी मनमु वाटिनी मनं बॉयल चेसुकुंदामु ई प्रॉन्स लो वाटर उंटुंदी कदा आ वाटर अंता इनिकिपोयेलागा मनं बॉयल चेसुकोवाली सो नेनु ओक गिन्ने तीसुकोनी अंदुलो प्रॉन्स वेसुकोनी बॉयल चेसुकुंटुन्नानंडी इदि नेनु वेरे स्टव् मीदकि शिफ्ट चेस्तुन्नानु मनं करी चेयालि कदा सो इप्पुडु नेनु गिन्ने तीसुकुन्नानु वेरेदि దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను నాన్ వెజ్ అనేసరికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి 3 ఆర్ 4 స్పూన్స్ వేసుకోండి తర్వాత నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకున్నానండి చాలా చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఒక 2 గాని 3 గాని కట్ చేసుకోవాలి అవి కూడా బాగా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి అంత బాగా మనం ఫ్రై చేసుకోవాలి మంచిగా ఆయిల్ అయితే నాన్ వెజ్ కి ఎక్కువే పడుతుంది తర్వాత మనం టొమాటోస్ 2 మీడియం సైజ్ కట్ చేసుకున్నానండి ఇలా టొమాటోస్ వేసుకున్న తర్వాత మనం మగ్గేంత వరకు కొంచెం మూత పెట్టేసుకోవాలండి ఇది కొంచెం కలిపేసుకొని కొంచెం మగ్గేలాగా సిమ్లో మనం కుక్ చేసుకుంటే బాగా ఉడుకుతుందండి సో ఇది మగ్గిపోయింది సో నేను పసుపు వేసుకుంటున్నాను 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత salt టేస్ట్ కి తగ్గట్టండి నేను 2 స్పూన్స్ వేసుకున్నాను ఈ కూర అయితే చాలా ఫాస్ట్ గా క్విక్ గా అయిపోతుందండి ఇంట్లో మసాలాలు రెడీగా ఉంటే గనుక ఇది ఇలా మనం బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలి మగ్గ పెట్టుకున్న తర్వాత ఇట్లా వచ్చిందండి సో ఉడికిపోయింది కదా సో ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము నేను దంచుకున్నానండి సో దంచుకుంటే అప్పటికప్పుడు కొంచెం మంచి స్మెల్ వస్తుంది కదా సో నేను దంచుకొని వేసుకుంటున్నాను ఒక 1 1/2 టీ స్పూన్ అలా వేసుకోవచ్చు ఇది కూడా బాగా మనం కలిపేసుకొని కొంచెం మూత పెట్టేసుకుందాము నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను రెడీ చేసి పెట్టేసుకుంటానండి ముందుగానే కానీ లేదని చెప్పి నేను ఇప్పుడు దంచుకున్నాను గరం మసాలా కూడా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అది కూడా మీకు రెసిపీ నేను చెప్తాను ఎలా అనేది ప్రస్తానకైతే నేను ఏ పౌడర్స్ ఇందులో చూపించట్లేదు జస్ట్ నా దగ్గర ఉన్నవి నేను వేస్తున్నాను అవి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నవే సో ఇలా మనం కలిపేసుకున్న తర్వాత కారం అండి నేను కారం 2 స్పూన్స్ వేసుకున్నాను ఇలా మగ్గ పెట్టేసుకోవాలండి బాగాని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టిన ప్రాన్స్ ఉడికిపోయినాయండి తీసేసాను నేను ప్రాన్స్ ఉడికిపోయిన తర్వాత ఇట్లా ఉంటాయి కదా సో ఇవన్నీ మనము ఈ కర్రీలో వేసేసుకోవడమే ఇప్పుడు ఆయిల్ ఇలా తేలుతుంది కదా ఇందులో మనం ఈ ప్రాన్స్ వేసేసుకొని కలుపుకుందామండి ఇలా బాయిల్ చేసి వేసుకోవడం వల్ల నీసువాసన ఉండదు అండ్ మనకి ప్రాన్స్ కూడా కొంచెం బాగా కుక్ అవుతాయండి అందుకే ఇప్పుడు ఇలా బాయిల్ చేసి వేసుకుంటేనే బాగుంటుంది డైరెక్ట్గా ప్రాన్స్ వేసుకునే బదులు మనం ఇలా బాయిల్ చేసి వేసుకోవాలండి ఎప్పుడూ ఇట్లా వేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందాం ఇందులోని ఇందులో మీరు 1 గ్లాస్ కానీ 1/2 గ్లాస్ కానీ వాటర్ వేసుకోండి గ్రేవీ కావాలి అనుకుంటే కనుక నేను ఆల్మోస్ట్ 1 గ్లాస్ వరకు వాటర్ వేశానండి ఇందులోని ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనము కలుపుకుందామండి ఇలా బాగా కలుపుకోవాలండి అంటే ఇది కరివేపాకు వేసుకుందాము ఇలా తుంచి వేసుకుంటున్నాను నేను ఫస్ట్లో వేసుకోనండి ఇలా కూర మనకి బాగా ఉడికిన తర్వాత అంటే ఫ్లేవర్స్ అన్నీ కరివేపాకు ఫ్లేవర్ మనకి తెలుస్తుంది అందుకే ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను నేను తర్వాత మనం కలిపేసుకొని కొంచెంసేపు మూత పెట్టి మగ్గ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఆల్మోస్ట్ కూర మనకి అయిపోయినట్టేనండి ఇలా మగ్గిన తర్వాత గరం మసాలా వేస్తున్నానండి ఇది నేను ప్రిపేర్ చేసుకున్న నాన్ వెజ్కి ప్రిపేర్ చేసుకునే గరం మసాలా అండి సో నా దగ్గర పౌడర్స్ కనుక రెడీగా ఉంటే నాకు నాన్ వెజ్ కర్రీస్ చేయడం చాలా త్వరగా అయిపోతుందండి ఇందులో నేను ఏం జీలకర్ర ధనియాలు గసగసాలు ఎండు కొబ్బరి లవంగాలు యాలకులు అవన్నీ నేను ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నానండి సో నాది పౌడర్ అనేది 1 మంత్ 1.5 మంత్ వరకు వస్తుంది ఫైనల్గా మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకోవడమేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి
ఒకసారి ట్రై చేసి చూడండి, ఈ రెసిపీ ఎలా ఉందనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.